నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడిని వాడుకోడు, నీవు కలిగి ఉన్నటువంటి సమర్పణను బట్టి దేవుడిని వాడుకుంటాడు. అవును, దేవుని గొప్ప పని చేయటకు దేవుడు దీనులైన వారిని దేవుడు వాడుకున్నాడు. 6 మూరల జాలను ఎత్తుగల గొల్యాతును చంపడానికి దేవుడు గొర్రెల కాపురైనటువంటి దావీదును దేవుడు వాడుకున్నాడు. పరాక్రమశాలి కుష్ఠరోగి అయినటువంటి నయమాను స్వస్థతను దేవుడు చేసే ఆశ్చర్య కార్యాన్ని చూడడానికి దేవుడు ఒక బానిస బాలికను దేవుడు వాడుకున్నాడు. లోకరక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి దేవుడు దీనురాలైనటువంటి మరియను దేవుడు వాడుకున్నాడు. అధికారులకు రాజులకు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని పలకడానికి దేవుడు విద్య లేని పామరులైనటువంటి జాలర్లను దేవుడు వాడుకున్నాడు. నేను చెప్పే విషయాలు మీరు ఆలోచించండి. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, నువ్వు దీనురాలుగా దీనుడుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడిని తప్పకుండా ఆయన తన పరిచర్యలను వాడుకుంటాడు. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది, తనకు తానుగా తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనకు తానుగా హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. నేను చెప్పే విషయాలు మీరు ఆలోచించండి. నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, దేవుని యొక్క పరిచర్య చేయాలని ఎంత తృష్ణ నీకు ఉంటుందో, అంతకన్నా గొప్పగా నీవు పాపాన్ని ద్వేషించే మనసును కలిగి ఉండాలి. నీతిగా జీవించాలి అనే ఒక సంసిద్ధత నువ్వు కలిగి నువ్వు దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగిపోవాలి. దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే నీ సమర్పణ అవసరం, పరిశుద్ధమైన జీవితం అవసరం, నీ తగ్గింపు అవసరం, దేవుని కొరకైనటువంటి రోషం కలిగినటువంటి జీవితం అవసరం. ఇవన్నీ లేకుండా దేవుని వాడుకోవాలని ఆశపడడం అది కరెక్ట్ కాదండి. దేవుని వాడుకోవాలనుకుంటే మొదటిగా నువ్వు కలిగి ఉండవలసింది సమర్పణ జీవితం. దేవుని తప్పకుండా వాడుకుంటాడు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. అటు కృపదేవుడు ఈ సందేశం విన్న నీకు దయచేయునుగాక. ఆమేన్.